మన బిజీ లైఫ్లో ప్రతి ఒక్కరం ఒత్తిడికి గురవుతూ ఉంటాం. ఈ విషయంలో పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరికీ మినహాయింపు లేదు. ప్రతి ఒక్కరూ మనశ్శాంతి, ఆనందం, సంపదలను కోరుకుంటారు. అందుకు అంతా సులభమైన పరిష్కారాలను వెతుకుతూ ఉంటారు. అలాంటి పరిష్కారాలు వాస్తుశాస్త్రంలో చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది వెదురు మొక్క. దీని అదృష్ట మొక్క అని కూడా అంటారు. వెదురు మొక్క బుద్ధగ్రహానికి చెందినదని చైనీయులు భావిస్తారు. దీని పంచభూతాలకు ప్రతీకగా భావిస్తారు. ఈ మొక్కను ఇల్లు, ఆఫీసులలో తూర్పు వైపున ఉంచడం వల్ల శుభం కలుగుతుంది. ఇంట్లో ఉన్నవారికి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మానసిక ఒత్తిడి, ఆందోళనలు దరిచేరవు. ఈ మొక్కలోని కాండాలన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న విధంగా అది ఉండే ఇంట్లోని వారి ప్రేమాభిమానాలు నిలిచి ఉంటాయని నమ్ముతారు. దీంతో అదృష్టం, ఆనందం రెండూ కలుగుతాయి. ఎప్పుడూ పచ్చగా ఉండే వెదురు మొక్క కాలుష్యాన్ని తగ్గించడమే కాదు, దాన్ని చూసినప్పుడు ఆహ్లాదాన్ని, మనసుకు హాయిని ఇస్తుంది. తక్కువ నిర్వహణ కలిగిన మొక్కలలో ఇది ఒకటి. వెదురు మొక్క అనేది కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి ఆక్సిజన్ను ఉత్పత్తి చేసే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందిన ఎయిర్ ప్యూరిఫయర్ ప్లాంట్. వెదురు మొక్క చిన్నగా కనిపించినా దాని ధర ఎక్కువగానే ఉంటుంది. ఈ మొక్క ధర నర్సరీలో 200 నుండి 2000 వరకు ఉంటుంది. చిన్న వెదురు మొక్కలు మాత్రమే కాదు, 3 నుంచి 4 అడుగుల పొడవైన మొక్కలు వరకు అందుబాటులో ఉంటాయి. ఈ మొక్కను గాజు కుండీలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ మొక్కకు ఎక్కువ నీళ్లు అవసరం ఉండవు. నీళ్లు ఎక్కువైతే ఇది కుళ్ళిపోతుంది. దీనిపై నేరుగా సూర్యకాంతి పడకుండా జాగ్రత్త పడాలి. మొక్కలో ఏదైనా భాగం ఎండిపోయినా కుళ్ళిపోయినా తొలగించాలి. వీడియో